హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఫ్రెండ్స్, బీజీఎంఐలో కొత్తగా వచ్చిన ఓషన్ ఎడిసీ మోడ్ ఎలా ఆడాలనేది ఫుల్ డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ వీడియో వచ్చేసి కొంచెం లెంతీ అవ్వచ్చు, కానీ నేను గ్యారంటీగా చెప్తున్నా, తెలుగులో యూట్యూబ్లో అయితే ఇంత క్లియర్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. సో మీరు ఇదొక్క వీడియో చూసే చాలు, ఇంకా వేరే వీడియో చూడాల్సిన అవసరమే ఉండదు, అదైతే నా గ్యారంటీ. అండ్ అంతకంటే ముందు ఇంకా కొన్ని ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేసిన. సో ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడండి. అండ్ ఇంకా మనం టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. సో గైస్, మ్యాచ్ స్టార్ట్ చేసినాక మీకు టోటల్గా రెండు రకాల ప్లేసెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ది మెయిన్ హాట్ డ్రాప్ ప్లేస్ ఓషన్ ప్యాలెస్ అనమాట. ఇవి టోటల్గా రెండు అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒక ఓషన్ ప్యాలెస్కి అయితే వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ ఈ హాట్ డ్రాప్ ప్లేస్కి వచ్చినాక మీరేం చేయాలంటే, సింపుల్గా అండర్ వాటర్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ నేను కిందికి వెళ్తున్నా కదా, ఇట్లా వెళ్ళండి. అండ్ ఇట్లా వెళ్తున్నప్పుడు మీరు ఇంకా కిందికి ఫాస్ట్గా వెళ్ళాలంటే మీ ఎయిమ్ అనేది కిందికి పెట్టి, ఇక్కడ స్ప్రింట్ బటన్ ఉంది కదా, ఈ స్ప్రింట్ బటన్ నొక్కితే ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్తారు. అయితే యాక్చువల్గా ఇక్కడ నేను ఏదో ఒక కార్నర్ రీచ్ వచ్చిన కాబట్టి ఇంతసేపు అయితే స్విమ్ చేయాల్సి వచ్చింది. మీరు కొంచెం మధ్యలో దిగితే తొందరగానే ఈ ఈవెంట్లోకి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇంకా ఈ ఈవెంట్ మూడు యొక్క కాన్సెప్ట్ కానీ, వే ఆఫ్ డిజైనింగ్ కానీ నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసినాయి. చూడండి అక్కడ షార్కులు చూడండి, ఎంత మంచిగా రియలిస్టిక్గా తిరుగుతున్నాయో. ఇది ఇంకా మొత్తం ఆక్వామ్యాన్, ఇంకా నెమోర్ యొక్క కింగ్డమ్ ఫీలింగ్స్ అయితే వస్తున్నాయి. అండ్ కొంతమంది ఏమంటారు అంటే, మన వాళ్ళు ద్వారకా అంటున్నారు, సూపర్ అసలు. అండ్ ఇందులో మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే, వీళ్ళు ఇందులో ఫిజిక్స్ అయితే బాగా మెయింటైన్ చేశారు. అది నేను చూపిస్తాను చూడండి. అండ్ ఇంకా తెలిసిందే కదా మీకు, ఇక్కడ ల్యాండ్ అవ్వండి, లోడ్ చేయండి, ఎనిమీస్ని కిల్ చేయండి, మీ టీమ్మేట్స్ని కాపాడుకోండి, సర్వైవ్ అవ్వండి. అండ్ ఈ ప్యాలెస్ సెంటర్లో ఏంటంటే ఒక త్రిశూలం ఉంటుంది, దాన్ని మీరు సమన్ చేయొచ్చు. దాన్ని సమన్ చేస్తే మీకేంటంటే ఒక నాలుగు రీస్పాన్ కార్లు అయితే వస్తాయి. నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే గేమ్లో రీస్పాన్ కార్లే అనమాట. సో ఇంకా అదైతే వదిలేయండి. అండ్ ఇంకా ఆ రీస్పాన్ కార్లతో పాటు మీకు ఏంటంటే ఈవెంట్ మోడ్కి సంబంధించిన ఐటమ్స్, అండ్ దాంతోపాటు రెండు ఎయిర్ డ్రాప్ గన్స్ అయితే వస్తాయి. సరే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈవెంట్ మోడ్లోకి వెళ్ళి సడన్గా మీరు బయటికి వెళ్ళాలంటే, ఎట్లా వెళ్ళాలంటే, టోటల్గా త్రీ వేస్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఏంటంటే ఇట్లా మీరు పోర్టల్స్ అయితే ఉంటాయి, ఇవి మీకు మ్యాప్లో కూడా మార్కింగ్ చేసి ఉంటాయి. ఇక్కడికి వచ్చి మీరు లీవ్ అని వస్తే ఎరాంగిల్లో ర్యాండమ్గా ఏదో ఒక చోటుకి అయితే పడిపోతారు. అండ్ సెకండ్ వే ఏంటంటే ఈవెంట్ యొక్క కార్నర్కి వచ్చేసి బయటికి జంప్ చేయండి. చూడండి, బయటికి జంప్ చేయగానే వాటర్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. లోపలనేమో గ్రావిటీ, బయటనేమో వాటరు. ఈ ఫిజిక్స్ అయితే నాకు బాగా నచ్చింది ఇట్లా. అండ్ ఇక్కడ బయట చూడండి, ఇది ఒకటి ఆల్చిప్ప ఉంది కదా, దీంట్లో కూడా లూట్ ఉంది. అసలు ఈ ఈవెంట్ మోడ్ ఏం తాగి డిజైన్ చేసినా కానీ సూపర్ ఉంది. ఒకవేళ మళ్ళీ మీరు లోపలికి వెళ్ళాలంటే ఇట్లా లోపలికి అయితే పడిపోతారు. ఇంకా దీన్ని యూజ్ చేసుకొని మీరు టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చేయొచ్చు. లైక్ ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి, ఇక్కడ నేను కింద ఫ్లోర్లు ఉంటే వాటర్లోకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఏంటంటే మళ్ళీ వాటర్ లోపలికి వెళ్ళి ఇంకా పైన టాప్ ఫ్లోర్కి అయితే వచ్చిన. సో ఇట్లా కూడా మీరు టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఇంకా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఉంటుంది, ఇక్కడ కూడా ఇది పైకి వెళ్తున్నట్టు పోర్టల్ ఉంటుంది. ఇది మీరు అసెండ్ కొట్టండి, అసెండ్ కొడితే పైకి ఎగురుతాడు. కానీ ఏంటంటే మళ్ళీ కింద అక్కడనే పడిపోతున్నాడు. దీన్ని అయితే అంత గుడ్డిగా నమ్ముకోకండి, జర చూసుకోండి. సరే, ఇప్పుడు అంతా బాగానే ఉంది, ఈవెంట్ మోడ్లో దిగినాం, ఫైట్ తీసుకున్నాం. కానీ ఈవెంట్లకు వెళ్ళి మనం బయటికి వెళ్తామా? వెళ్ళము. మనము వెళ్ళము, ఆ ఎనిమిసే వెళ్ళరు. కానీ ఈవెంట్ మోడ్లో మనం ఎంతసేపు అని ఉండగలుగుతాం? అదే జీనీ మోడ్ అనుకుంటే అది ఐలాండ్ ఎగిరిపోయి మనం గాలకెళ్ళి కింద పడిపోతాం. మరి ఇక్కడికి వెళ్ళి ఎట్లా ఎగ్జిట్ అవ్వాలంటే, అది ఆక్టోపస్ అయితే వస్తుంది. ఆ ఆక్టోపస్ ఏంటంటే ఇక్కడ హార్ట్ ఉంటుంది, ఆ హార్ట్ గ్లోబ్ని అయితే పలగొడుతుంది. దాని తర్వాత ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది, మర్యాదగా ఈ జాగాలకి వెళ్ళి దొబ్బేయండి, లేకపోతే మీరు అయిపోతారని వస్తుంది. కానీ మనం అప్పుడు కూడా వెళ్తామా? వెళ్ళము. దాని తర్వాత మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది, అయిపోయింది, బతుక అయిపోయింది, నిన్ను చెక్కేస్తా, మర్యాదగా వెళ్ళిపోవంటుంది. కానీ అప్పుడు కూడా మనం వెళ్తామా? వెళ్ళము. అప్పుడు ఏంటంటే ఇక్కడ మొత్తం ఈ ఈవెంట్ మొత్తం నీళ్ళతోటి మునిగిపోతుంది. ఇప్పుడు మీరు ఇంకా ఈదుకుంటూ పైకి వెళ్ళాల్సిందే ఒడ్డు వరకు. అండ్ అట్లనే ఇక్కడ ఒకటి చేయితో గుద్దడానికి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా నీళ్ళలో. ఇదేంటంటే ఎనిమిస్ కనుక మీ దగ్గరలో ఉంటే మీరు వాళ్ళని అయితే కిల్ చేయొచ్చు. ఇక్కడ నేను ఒకటి డెత్ రీప్లే చూపిస్తున్నా చూడండి, నన్ను ఒకటి కిల్ చేసిండు. 1, 2, 3 టోటల్గా 3 షాట్స్లో అయితే నన్ను ఎనిమి అయితే ఈ విధంగా కిల్ చేసిండు. సో ఇలా కూడా మీరు చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ అర్బు బ్లాస్టర్. ఇది మీరు పిస్టల్ సెక్షన్లో పెట్టుకోవచ్చు. దీన్ని మీరు యూజ్ చేసినప్పుడు ఇట్లా ఎక్కడో చోట ఎయిమ్ పెట్టండి. అండ్ ఎయిమ్ పెట్టి ఇట్లా కొడితే మీకు ఏంటంటే ఒకటి వాటర్ బబుల్ అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేస్తే మీరు స్పైడర్ మ్యాన్ హుక్ లాక ఇట్లా స్పైడర్ మ్యాన్ లాక వెళ్తారు, ఆ వాటర్ బబుల్ అయితే పడతారు. అండ్ నెక్స్ట్ ఇంకొక బబుల్ క్రియేట్ చేయండి, సెకండ్ బబుల్ కూడా. ఆ బబుల్ నుంచి మీరు సెకండ్ బబుల్కి కూడా వెళ్ళొచ్చు. థర్డ్ బబుల్ అయితే క్రియేట్ చేయడానికి రాదు, కూల్ డౌన్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు అదే బటన్ నొక్కితే కొంచెం ముందుకు వెళ్ళి కింద పడతారు అంతే అనమాట. అయితే ఇందులో ఉంటే ఎన్మిస్ యొక్క బుల్లెట్స్ తగులుతాయా అంటే, ఇక్కడ మా ఫ్రెండ్ సింగిల్ సింగిల్లో కొడుతున్నాడు, తగులుతలేవు. కానీ ఇది ఎక్కువ బుల్లెట్స్ తగిలితే పేలిపోతుంది. సో ఎవరైనా ఎన్మిస్ ఆటో స్ప్రే ఇస్తే మీకు కుక్క సావే అనమాట నా లెక్క. అదైతే చూసుకోండి, ఎక్స్పెరిమెంట్లు అయితే చేయకండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ సెకండ్ రూయిన్స్, ఇదేంటంటే చిన్న హాట్ డ్రాప్ ప్లేస్. ఇక్కడ మీరు లోటు చేసుకోవచ్చు, లోటు బాగానే ఉంటుంది. కానీ అట్లనే ఇక్కడ వాటర్ అరుబువి బబుల్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి దానిపైన ఏం పెడితే అది బటన్ వస్తుంది, లేకపోతే రావట్లేదు. కావాలంటే ఇది మీకు టైం పాస్ ఉంటే ఇట్లా ఆడుకోవచ్చు అంతే అనమాట. అండ్ ఇక్కడ ఒకటి మధ్యలో టెంపుల్ ఉంటుంది, దాని ఎదురుగా ఒక బటన్ అయితే ఉంటుంది, అదైతే మీరు యాక్టివేట్ చేయండి. అప్పుడు మీకు ఏంటంటే ఎదురుగా ఉండే వాటర్ అయితే వెళ్ళిపోయి డోర్ ఓపెన్ అవుతుంది. అయితే ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ కింద లోపలికి అయితే వెళ్ళండి. లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకొక చోట బయట తేలుతారనమాట. అయితే ఇక్కడ ఒకటి సీక్రెట్ డోర్ అయితే ఉంటుంది. ఈ సీక్రెట్ డోర్ ఎట్లా ఓపెన్ చేయాలంటే ఇక్కడ మీకు స్తంభాలు అయితే కొన్ని పడిపోయి ఉంటాయి, ఏవైతే బ్లూ కలర్లో లేవో వాటి దగ్గరికి వెళ్ళి యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేసినాక మీకు ఈ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మనం జీనీ మోడ్లో అండర్ గ్రౌండ్కి వెళ్ళి డోర్ అయితే ఓపెన్ చేస్తుంటాం కదా, సేమ్ అంతే అనమాట కాన్సెప్ట్ అయితే. అండ్ ఇంకా దీని లోపలికి వెళ్ళినాక ఏంటంటే ఒకటి ఆక్టోపస్ ఫోటో ఉంది, అండ్ ఇంకా రెండు చిన్న చిన్న క్రేట్స్ అయితే ఉన్నాయి. అందులో ఏంటంటే కొంచెమే లూట్ వస్తుంది. అండ్ ఒకటి ఇంకొకటి పెద్ద ఆల్చిప ఉంది, దీంట్లో ఏంటంటే ఎక్కువ లూట్ అయితే వస్తుంది. మన దరిద్రానికి ఏంటంటే ఈసారి మళ్ళీ సెల్ఫ్ రివైవ్ పెట్టిండు. సెల్ఫ్ రివైవ్ ఏదో ఒక అప్డేట్లు వస్తే బాగుంటుంది, ప్రతి అప్డేట్లు వస్తే గలీజుగా ఉంటుంది. అండ్ ఇంకా మీరు ఫైనల్గా బయటకు వెళ్ళాలంటే ఇక్కడ పోర్టల్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి లీవ్ నొక్కండి, మీరు ర్యాండమ్గా ఎరంగిలో ఏదో ఒక లొకేషన్లో అయితే పడిపోతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు సమన్ చేసినప్పుడు త్రిశూలం దొరుకుతుంది కదా, దాన్ని ఏంటంటే మీరు మీలీ వేపన్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇట్లా ఒత్తి పట్టుకుంటే స్టంట్ చేసుకుంటే ముందరికి వెళ్తాడు. కానీ దీని అయితే నమ్ముకొని ఎనిమిస్ మీదకి అయితే పోకండి, ఇది మీరు 3-4 సార్లు కొడితే తప్ప వాడు సావడు. కానీ అట్లనే దీన్ని మీరు కింద కనుక డ్రాప్ చేస్తే తేలుతూ ఉంటుంది అనమాట, ఒక స్పెషల్ ఎఫెక్ట్ లాగా. ఇది కానీ నా కోసం నెక్స్ట్ తోటి పట్టుకుంటే మామూలుగా ఉండేది అసలు. అయితే ఇంకా దీని యొక్క మెయిన్ ఎబిలిటీ ఏంటంటే ఇక్కడ మీకు టోర్నాడో సింబల్ అయితే వస్తుంది కదా, ఈ టోటల్గా మీరు 3 టైమ్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఒకసారి అయితే యూజ్ చేస్తున్నా కదా, ఇక్కడ యూజ్ కొట్టంగానే ఒకటి సమన్ చేసినట్టు యానిమేషన్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఒక పెద్ద టోర్నాడోలు అయితే కూర్చుంటారు. అండ్ దీన్ని మీరు డ్రైవింగ్ కూడా చేయొచ్చు. అయితే దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు క్లీనింగ్ అయితే చేయొచ్చు అన్నమాట. ఎస్, మీరు చూసింది నిజమే, ఈ విధంగా అయితే క్లీనింగ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ బగ్గి తీసుకున్నా కదా, బగ్గి అయినా సరే లేకపోతే క్రియల్ ఎనిమిస్ అయినా సరే వాళ్ళ మీదకి వెళ్తే ఏంటంటే ఆ టోర్నాడోలోకి అయితే గుంజుకుంటుంది, గుంజుకొని తిప్పుకొని ఇసిరేస్తుంది అనమాట. ఎక్సెప్ట్ ఆ స్టార్ ఫిష్ ఉంది కదా, స్టార్ ఫిష్ కాదు ఏదో ఒక ఫిష్, ఆ వెహికల్ తప్ప ఎనిమిస్ని అయితే గుంజి అవతల పడేస్తుంది. ఇదేంటంటే ఓన్లీ మీరు 30 సెకండ్సే డ్రైవ్ చేయొచ్చు. అండ్ దీంట్లో కూర్చుంటే ఎనిమి కొడితే మీకు బుల్లెట్స్ తగులుతాయి అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తగులుతాయి, కానీ చాలా తక్కువ అమౌంట్ అయితే బుల్లెట్స్ తగులుతాయని చెప్తున్నారు. అండ్ ఇది ఎనిమి పర్స్పెక్టివ్లో చూపిస్తుంది చూడండి. సో నేను ఇట్లా దాని లోపల చిక్కుకుంటే తిప్పులు తిప్పి అవతల పడేస్తుంది, ఇంకా కొంచెం అయితే చచ్చిపోతుంది. కానీ నాకు తెలిసినంత వరకు ఒకవేళ మీరు దీంట్లో మొత్తం చిక్కుకున్నా కూడా చచ్చిపోరనమాట, ఫుల్ హెల్త్ కనుక ఉంటే. ఇదేంటంటే ఆ ఫుల్ హెల్త్ అయిపోయే లోపలనే తిప్పి తిప్పి అవతలకి ఇసిరేస్తుంది. సో అదైతే చూసుకోండి, ఎనిమిస్ మీన్కి అయితే డైరెక్ట్గా వెళ్ళకండి, జర చూసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిన్ గ్రే కోరు, ఇదైతే మీరు త్రోయబుల్స్ నుంచి అయితే వేసుకోవచ్చు, ఇట్లా త్రోయబుల్ లాగా వేయండి. మీ ముందర ఏంటంటే ఒక ఫిష్ అయితే వస్తుంది, దీంతో మీరు నేలపైన వెళ్ళొచ్చు అండ్ వాటర్ లోపల కూడా వెళ్ళొచ్చు. వాటర్ లోపల ఏంటంటే మీకు నేలపై కంటే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఒకటి స్పెషల్ ఎబిలిటీ అయితే ఉంది, ఏంటంటే మీరు డ్రైవర్ సీట్లో కూర్చున్నప్పుడు మీకు ఒకటి షూట్ ఆప్షన్ అయితే వస్తుంది, అది మీరు షూట్ చేస్తే ఎనిమికి ఒక బబుల్ లైక్ అయితే పడుతుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఎనిమికి అయితే ఒక బబుల్ వేస్తున్నా, వాడైతే తేలుతున్నాడు, అయితే ఎంబట్నే పడిపోతున్నాడు అనమాట. యాక్చువల్గా ఏంటంటే మెకా ఫ్యూజన్లో మనల్ని ఎనిమి కనుక మ్యాగ్నెట్ గన్తో పట్టుకుంటే ఇట్లా ట్యాప్ 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 కొట్టు లీవ్ అయిపో అని వస్తుంది కదా, అట్లా పాపప్ అయితే వస్తుంది, అప్పుడు మనం కట్ల కొట్టుకొని లీవ్ అయిపోవాలి. కానీ ఇక్కడైతే అట్లా రావట్లేదు, మేబీ ఇది గ్లిచ్చో లేకపోతే ఇట్నే ఉంటుందో తెలియదు, యాక్చువల్గా అట్లనే రావాలి. ఇంకా ఏమో మరి తెలియదు, ఒకవేళ ఫ్యూచర్లో వస్తే మళ్ళీ 2 డేస్ తర్వాత అట్లా రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేల్ ఎస్కేప్ పాడ్ అనమాట, ఇదేంటంటే మీకు మెయిన్గా షాప్లో దొరుకుతుంది, కాయిన్స్ పెట్టి కొనుక్కోవచ్చు. లేకపోతే ఫర్ సెకండ్ రోయిన్స్ ఈవెంట్ అయితే ఉంటుంది కదా, అక్కడ మీకు షార్క్ సింబల్ అయితే వస్తుంది, అక్కడ కూడా మీకు దొరికితే దొరుకుతుంది. అయితే ఇది మీరు త్రోయబుల్స్ నుంచి యాక్టివేట్ చేయొచ్చు. అండ్ యాక్టివేట్ చేసినాక దీని లోపలికి అయితే వెళ్ళండి, క్యాన్ జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. అబ్బబ్బబ్బా, ఏమన్నా యానిమేషన్ కొట్టి పడేసిండా, మనల్ని ఒక తిమింగలం వచ్చి వేసుకొని పోతుంది అనమాట. అయితే దీని మీద ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ ఒక సింబల్ అయితే కనిపిస్తుంది కదా, ఇది నొక్కితే మీకు ఆ తిమింగలకి వెళ్ళి పైకి ఇట్లా నీళ్ళు అయితే వస్తాయి. అయితే దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది మీకు ఎమర్జెన్సీ పికప్ లాగా అనమాట, మిమ్మల్ని జోన్ లోపలికి అయితే తీసుకుపోతుంది ఒకవేళ జోన్ బయట కనుక ఉంటే. యానిమేషన్ మాత్రం ఇచ్చి పడదొబ్బేసిన, నాకైతే సూపర్గా అనిపించింది యానిమేషన్. అయితే ఇది వెళ్ళే డైరెక్షన్ మనం మార్చొచ్చు అనమాట, ఏం లేదు ఇక్కడ సెట్ రూట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మ్యాప్ ఓపెన్ అవుతుంది. అండ్ మ్యాప్లో ఇక్కడ అది డైరెక్షన్ ఎటు పోతుందో చూపిస్తుంది కదా, మీరు ఏదైనా ఇట్లా నేను డాట్స్ చూపిస్తున్నా చూడండి, ర్యాండమ్గా ప్రెస్ చేయండి, దాని యొక్క డైరెక్షన్ మారినట్టు చూపిస్తుంది. దాని తర్వాత సెట్ రూట్ అని సెలెక్ట్ చేయండి.
అది అప్పటికప్పుడు రూటు మార్చుకొని ఒక సైడ్ తిరిగి వెళ్తుంది అనమాట. కానీ ఏంటంటే ఇది ఒకటేసారి మనం చేసుకోవచ్చు, మాటి మాటికి తిప్పుకోనకైతే ఆప్షన్ ఉండదు. అయితే ఇంకా దీని నుంచి మనం కిందికి ఎట్లా వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనం కదులుతూ ఉంటాం కదా, ఒక కార్నర్కి రండి, కార్నర్కి వచ్చి ఎగ్జిట్ నొప్పితే కిందికైతే పడిపోతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ గ్రెనేడ్. ఈ వాటర్ గ్రెనేడ్ ఏంటంటే మీరు ఎనిమిస్ పైకి అయితే ఇసురాలి. అప్పుడు ఎనిమిస్ అయితే నీళ్ళలో తేరుతూ ఉంటాడు. సింపుల్గా చెప్పాలంటే జీనీ మోడ్లో డ్యాన్సింగ్ గ్రెనేడ్ ఉంటుంది కదా, అక్కడ డ్యాన్స్ చేస్తాడు, ఇక్కడ ఈదుతూ ఉంటాడు. అట్లా ఈదుతున్నప్పుడు వెంటనే మీరు ఎనిమిస్ని అయితే కిల్ చేయాలి. కానీ ఏంటంటే ఇట్లా ఈదుతూ ఉంటాడు కదా ఆ ఎనిమికి అది వాటర్లోకి వెళ్ళి కొట్టే ఆప్షన్ అయితే వస్తుంది, ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా. అట్లా ఏంటంటే మీరు ఇన్ కేస్ ఎనిమి దగ్గర కనుక వెళ్ళారు అనుకోండి, అదే టైంలో వాడు మిమ్మల్ని కొడితే మీకు దెబ్బ అయితే బాగానే పడుతుంది. చూడండి నాకు పడుతుంది కదా. ఇంకొకటి దీంతో మీరు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు గ్రెనేడ్ ఇస్తుంటే మనకు గోడకి వేసుకుంటే రివర్స్ పడుతుంది కదా, రివర్స్ పడకుండా గోడకే అతుక్కుంటుంది. అట్లా గోడకు ఇట్లా రెండు మూడు క్వార్టర్వి అతికించి మీరు క్వార్టర్లో ఈదుకుంటే టిప్స్ అండ్ ట్రిక్స్ తీసుకొని పైకి కూడా వెళ్ళవచ్చు అనమాట. సో ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి వాటర్ ప్రిజం బిల్డింగ్ అనమాట. ఇది ప్రతి హాట్ డ్రాప్ ప్లేస్లో ఒక్కొక్క బిల్డింగ్ అయితే ఉంటుంది. మ్యాప్లో కూడా ఇక్కడ మీకు మార్కింగ్ అయితే చూపిస్తుంది ఎక్కడ ఉంటుంది అనేది. అండ్ ఒక బిల్డింగ్ వచ్చేసి ఏంటంటే వాటర్ తోటి నిండిపోయి ఉంటుంది. మీరు దాని దగ్గరికి వెళ్ళి ఇట్లా ఓపెన్ కొట్టుకోవాలి. ఓపెన్ కొట్టినాక మీకు ఏంటంటే ఒకటి లేకపోతే రెండు క్రేట్స్ అయితే ఉంటాయి అన్నమాట, ఆల్చిప్పలు. ఇవి ఓపెన్ చేస్తే మీకు నార్మల్ లూటే వస్తుంది అంతే అనమాట. ఇంకా అంతకుమించి దీంట్లో ఇంకా స్పెషల్గా అంటూ ఏమీ ఉండదు. సో గైస్ ఇంకా ఈ వీడియో చేసి ఇంతే అనమాట. ఐ హోప్ మొత్తం మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అట్లా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ అట్లనే బీజీఎంఐ కంటెంట్ ఏదైనా సరే ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.